లెక్క లేదు, పత్రం లేదు. ఏవి ఎక్కడ ఉన్నాయో, ఎవరి ఆధీనంలో ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి. బల్దియాలో రికార్డు లేని ఆస్తుల లెక్కలను సెటరేట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ప్రాపర్టీస్ డీటెయిల్స్ ను డిజిటలైజ్ చేయాలని చూస్తున్నారు. ఏమాత్రం తేడా రాకుండా పక్కాగా ప్లాన్ చేసే పనిలో పడ్డారు. ఆస్తులపై ఫోకస్ చేసింది బల్దియా. ప్రాపర్టీస్ అన్ని డిజిటలైజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే బల్దియా ఆస్తుల్లో చాలా వాటికి లెక్కలేవు. ఇక ఉన్న వాటినైనా భద్రంగా చూసుకునేందుకు ముందుకెళ్తోంది. ప్రస్తుతం వేరే వేరే పనుల కోసం 500 టాబ్లెట్ పీసీలు కొనుగోలు చేయనుంది బల్దియా. పనిలో పనిగా వాటిలోనే ఆస్తుల వివరాలను ఫోటోలతో సహా అప్లోడ్ చేయాలని చూస్తున్నారు. రికార్డులు గల్లంతైపోవటంతో చాలా ఆస్తుల వివరాలు ప్రస్తుతం బల్దియా దగ్గర లేవు. అప్పట్లో తెలుసుకునే ప్రయత్నాలు జరగటంతో 272 ఆస్తులు లీజులో ఉన్నట్లు గుర్తించారు. వాటిలోనూ కొన్నిటి లెక్కలు సరిగా లేవు. అధికారుల అంచనా ప్రకారం మొత్తం 1500 ఆస్తులుంటాయనేది లెక్క. మరి మిగతాయి ఎక్కడున్నాయో, ఎవరి అధీనంలో ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి. వీటిని సెటరేట్ చేయాలని చూస్తోంది బల్దియా. బల్దియాకి చెందిన ప్రాపర్టీస్ ఎప్పుడైనా కబ్జాకి గురైనా, వేరే అవసరాలకు పక్కదారిలో పంపినా, వీటి ద్వారా ఇట్టే పట్టేయొచ్చనేది లెక్క. ఇక టాబ్లెట్ పీసీలను పర్ఫెక్ట్ గా ఉపయోగించుకునేందుకు పక్కా మ్యాప్ రెడీ చేస్తున్నారు అధికారులు. ప్లానుల్లో ఉన్న అభివృద్ధి పనుల డీటెయిల్స్ ని వీటిల్లో స్టోర్ చేయనున్నారు.